सदा शिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు బహు జాగ్రత్తగా చేయమని శంకర్ల వారు ఆఖరి నాలుగు శ్లోకాల్లో మనకి అత్యద్భుతంగా బోధ చేస్తున్నారు. కురు అవధానం మహదవధానం, చాలా జాగ్రత్తగా బహు జాగ్రత్తగా నీ కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే, నీ ఒంట్లో బలం ఉన్నప్పుడే నీకు సమయం లేదు అని దాన్ని మాత్రము దాటేక సమయాన్ని మనం సృష్టించుకోవాలా, సమయాన్ని మనము పెట్టుకోవాలా, మనం చేయాలా అనేటువంటి సంకల్పం కనుక గట్టిగా పెట్టుకున్నామంటే ఈ ప్రపంచంలో అడ్డైంది ఏదీ లేదు. అది ప్రాణాయామం కానివ్వండి, లేదు జపమం కానివ్వండి, నిత్యానిత్య వివేక విచారం కానివ్వండి, లేదా అన్నీ కూడా చేయాలి. ఎందుకంటే ఒకటి వచ్చిందంటే అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. ఏదో ఒకదాన్ని పట్టుకో, ఒకదాన్ని పట్టుకున్నామంటే మిగిలినవి సహజంగా వస్తుంది. ఎవరైతే ప్రాణాయామం చేస్తుంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రత్యాహారాన్ని కూడా చేస్తారు. ఒకవేళ అలా కాకుండా ప్రాణాయామాది విద్యల్ని అభ్యసిస్తూ కూడా మనసుని బహిరేంద్రియాల ద్వారా బాహ్యమైనటువంటి విషయాల్లోకి పంపించేస్తున్నామంటే కనుక ఆ ప్రాణాయామం అనేటువంటిది సక్రమంగా సాగదు. కాబట్టి ప్రాణాయామం సక్రమంగా చేసేటువంటి వాడికి ప్రత్యాహారం ఆటోమేటిక్ గా వస్తుంది. నిత్యానిత్య వివేక విచారం, దేనికి పోవాలా దేనికి పోకూడదు అనేటువంటి వివేకం కూడా అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా సాధన అనేటువంటిది అభ్యాసం చేస్తుంటారో నిత్యానిత్య వివేక విచారం బుద్ధి సూక్ష్మం అవుతుంది, అనిత్యమైనటువంటి వాటిని వదిలేస్తుంది, నిత్యమైన దాన్ని పట్టుకుంటుంది. జపం అనేటువంటిది కూడా జాప్య సమేత జపం చేస్తూ కూడా సమాధి స్థితికి వెళ్ళిపోవడం అన్నింటిలో ఉత్తమోత్తమైనటువంటి స్థితి ఏంటంటే సమాధి స్థితి. సమాధి అక్కడ మన బుద్ధి ఇంద్రియాలు మనశ్శక్తులు అన్ని కూడా ఏకీకృతంగా నీ లక్ష్యం మీద నీ యొక్క స్వస్వరూపం మీద నిలిచిపోయేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సమాధి అన్నారు. ఏ మార్గంలో చలించేవాడైనా సరే ఆ సమాధి స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందువల్ల ఆ సమాధి స్థితిని పొందడం కోసము నువ్వు సాధనలు జాగ్రత్తగా చేకూరు అవధానం బహు జాగ్రత్తగా కూడా నువ్వు జీవించినప్పుడే చేసుకోవాలా. ఈ శరీరంలో నుంచి ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సాధన చేయడానికి నువ్వు అనేటువంటి వాడివి, జీవుడు అనేటువంటి వాడికి ఈ శరీరం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే దేహో దేవాలయ అన్నారు, దేహం దేవాలయం. ఎందుకు దేవాలయం అంటే ఈ మన మానవ శరీరం ఏదైతే ఉందో దీని ద్వారా మనం విచారణ చేయొచ్చు, నిత్యానిత్య వివేక విచారణ చేయొచ్చు. ఇదే మనసుతో మనసుకు ప్రేమించేటువంటి లక్షణం ఉంది, బుద్ధికి తార్కికంగా యోచించేటువంటి లక్షణం ఉంది. అందువల్ల తార్కికంగా యోచన చేసేటువంటి బుద్ధితో విచారణ చేయాలి, ప్రేమించేటువంటి మనసుతో భక్తి చేయాలి. నీకు ఇంద్రియాలు అనేవి ఉన్నాయి, నీకు ప్రాణశక్తి అనేటువంటిది ఇక్కడ నీకు గోచరం అవుతున్నది, అందుకని నువ్వు ప్రాణాయామం చేయగలవు. సో అందుకని ఈ శరీరంలో నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావు అంటే కర్మలు కూడా చేస్తున్నావు. కర్మలు చేయగలవు, ప్రాణాయామాది విద్యల్ని అభ్యసించగలవు, హృదయంలో ప్రేమ అనేటువంటిది సద్గుణాలతో కూడుకున్నటువంటి ప్రేమని నువ్వు పొందగలవు, ప్రేమించగలవు. ఆ శక్తి అనేటువంటిది నీ మనసుకు ఉంది. వీటి ద్వారా బహు జాగ్రత్తగా నువ్వు సాధనలు చేయి, లేకపోతే నీ జీవితం వృధా అయిపోతుంది. సంప్రాప్తే సన్నిహితే గాలి. ఎందుకంటే మృత్యు సమయం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రపంచంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ప్రపంచంలో సంపాదించినటువంటి సంపాదనలు కానివ్వండి, విషయ వస్తువులు కానివ్వండి, ఇవి ఏమైనప్పటికీ కూడా నహి నహి రక్షతి, ఇవేవి కూడా నిన్ను కాపాడు. అంతిమ సమయంలో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం, అంతిమ సమయం వచ్చినప్పుడు ఎవరు కూడా ఏది తీసుకోవటం లేదు. ఈ వీళ్ళు ఇంతకుముందు జీవించినప్పుడు చేసిన ఏమీ కూడా మృత్యు సమయంలో అడ్డుపడటం లేదు, వాళ్ళ యొక్క ఆయుష్ని పొడిగించడం లేదు. ఈ ప్రకృతి నియమాలకు ఎవరు అతీతులు కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి నియమాలకు లోబడిపోవాల్సినటువంటి వాళ్ళే. అందుకని జీవించినప్పుడే జాగ్రత్తగా చేయండి, సమయాన్ని దానికోసం కేటాయించుకో, నువ్వు చేసేటువంటి కర్మలన్నీ కూడా ఆ వైపుకి నడిపించేటట్టుగా చేసుకో, ఆ విధమైనటువంటి శ్రేయమైనటువంటి మార్గంలో నువ్వు జీవితాన్ని జీవించుకో అని మనకు శంకరుల వారు చెబుతూ ఆఖరి శ్లోకంలో వీటితో పాటు ఇంకొకటి కూడా కావాలి నీకు, అప్పుడే నీకు ముక్తి అనేది పొందగలవు, ఆత్మ జ్ఞానం అనేటువంటిది నీకు అనుభవంలోకి వస్తుంది. ఏ రకమైనటువంటి సాధన అనేటువంటి దాన్ని ఆఖరి శ్లోకంలో అద్భుతంగా శంకరుల వారు వివరిస్తున్నారు చూడండి. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవ ముక్త
సేంద్రియ మానస నియమాదేవం ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం. గురు చరణాంబుజ నిర్భర భక్త, గురు పాదాల పట్ల నిర్భరమైనటువంటి స్థిరమైనటువంటి భక్తి కలిగి ఉండడం. సేంద్రియ మానస నియమాదేవం, ఇంద్రియాలని మనసుని పూర్తిగా నియమించినటువంటి వాళ్ళు మాత్రమే సంసారాదచిరాద్భవ ముక్త. ఈ అచిర కాలంలోనే సంసార సాగరం నుంచి పూర్తిగా ముక్తులవుతాడు. ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం, అయితే భగవతత్వాన్ని ఎక్కడ దర్శిస్తాడు, బ్రహ్మజ్ఞానాన్ని ఎక్కడ పొందుతాడు? కాశీలో పొందుతాడన్నామా, రామేశ్వరంలో పొందుతాడన్నామా, లేకపోతే హిమాలయ పర్వత ప్రాంతాల్లో పొందుతాడన్నామా, ఎక్కడ పొందుతాడు? నిజ హృదయస్థం దేవం, నీ నిజ హృదయంలో ఉండేటువంటి దైవాన్ని నువ్వు దర్శించగలవు. అది ఎక్కడో దూరంగా ఉండేటువంటిది కాదు, నీ లోపలే ఉండేటువంటిది. అందుకే దేహం దేవాలయం అని ఎందుకన్నారంటే, లోపల ఆత్మశక్తి సర్వాన్ని నడిపిస్తున్నది కాబట్టి దేహం దేవాలయం అని పిలువబడింది. లేకపోతే ఇదంతా కూడా గబ్బిళాల కొంపే. నువ్వు ఈ దేహాన్ని దేవాలయంలాగా చేస్తావా, లేదా గబ్బిళాల కొంపలాగా చేస్తావా? ఎక్కడైనా పాడుబడినటువంటి భవనాల్లో గబ్బిళాలు చేస్తే గనక ఆ వాసన తట్టుకోలే, ముక్కు ఏదైనా అవసరమైపోయినా ముక్కు మూసుకొని పోయి ఎప్పుడు బయటకు వద్దామా అనుకుంటాం. అలాగే మన ఇంద్రియాలని మన మనసుని గనక ఆధ్యాత్మిక మార్గంలో పవిత్రమైనటువంటి మార్గంలో కూడా నువ్వు నడిపించకపోతే నీ దేహాన్ని నీ మనసుని గబ్బిళాల గొప్పగా తయారు చేసుకుని ఎక్కడ వెతికినా ఏముంటాయి? మన మనసులో ఒకసారి మనం చూసుకోవాలా, మన శరీరము దేనికోసం ఉపయోగపడుతున్నది, మన మనసు నిండా ఏ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, అనిత్యమైనటువంటివి నిత్యమైనటువంటివి. నిత్యమైనటువంటి దాని గురించి ఉంటే గనక మనది ఇది దేవాలయమైనట్టు, లేదు అనిత్యమైనవి గనక పెట్టుకొని వాటి మీదే ప్రేమతో వాటి మీదే మోహంతో వాటి కోసమే వెంపర్లాడుతూ ఉంటే మనం గబ్బిళాల కొంపగా తయారు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. నిజ హృదయస్థం దేవం, ఆల్రెడీ నీ హృదయంలో ఉండేటువంటి స్థిరంగా ఆల్రెడీ ఉంది, లేని కాదు, ఇది కొత్తగా వచ్చేటువంటిది కాదు. అందుకే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే కొత్తగా పుట్టించేటువంటిది కాదు, ఆల్రెడీ ఆ దాన్ని ఆ స్థితిని అనుభవించకుండా అడ్డుగా ఉండేటువంటి భావనల్ని తొలగించడమే మనం చేసేటువంటి సాధన. ఇక చాలా మంది గురు చరణాంబుజ నిర్భర భక్త అంటే గురు పాదాలను కడగడము, ఆ పాదోదకాన్ని నెత్తికి చెల్లుకోవడము, దాన్ని తీర్థంలాగా తీసుకోవడము, గురు పాదాలకు నమస్కారం చేయడము, దీన్నే భక్తిని దానికోసమే పరిమితం చేసేస్తారు. అంటే కేవలము పాదాలు మాత్రమే ఎందుకన్నారు? మరి పాదాలేమీ ఆలోచించలేవు, తలనే ఎక్కువ ఆలోచిస్తుంది, తలపైనే ఉంది. అయితే తల కాకుండా ఎందుకు పాదాలు అన్నారు చెప్పారంటే, శరీరం నిలబడాలంటే భూమి మీద పాదాలు అవసరం. అలాగే గురువు దేని మీద నిలబడి ఉన్నాడంటే గురువు జ్ఞానాన్ని ఆశ్రయించి ఉన్నాడు, జ్ఞానంలోనే నిష్ఠ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ పాదాలు అనేటువంటివి జ్ఞాన నిష్ఠకి ప్రతీకలుగా తప్ప కేవలము పాదుకులు, గురువు వేసుకున్న పాదుకులు మేము పెట్టుకోవాలా? ఆ పాదుకుల కోసం కూడా కొట్టుకుని ఉంటాం. ఇక గురువు చనిపోయిన తర్వాత మేం చెప్పిన దగ్గరే సమాధి చేయాలా అని దానికోసం కొట్లాడుకుంటున్నాను. ఏమన్నా అంటే గురు భక్తి అంటారు, గురు సంప్రదాయం అంటారు. అది అంటే నువ్వు ఇక్కడ దేహాన్ని గురువు అనుకుంటున్నావా, దేన్ని అనుకుంటున్నావు గురువు? ఇప్పుడు దేహాన్ని గురువుగా అనుకున్నటువంటి వాడు ఇంకా కూడా గురు బోధ అవసరం లేదు, గురు చెప్పినటువంటి మార్గంలో నడవాల్సిన అవసరం లేదు. ఆయన పాదాలు ఉన్నాయి కదా, పాదాలు కట్ చేసుకుని తీసుకెళ్ళి వాడికి పూజ గదులు పెట్టుకోవచ్చు. సో అక్కడ పాదాలు అనేటువంటివి ప్రతీకలు మాత్రమే, జ్ఞానమే ప్రధానమైనటువంటిది. గురువు ఏం చెప్తున్నాడు, గురు బోధ ఏం చెప్తున్నది, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి, బ్రహ్మజ్ఞానం ఏం చెప్తున్నది, సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు అనుభవంలోకి తీసుకురా అన్నారు. ఎందుకు మరి గురుపాద నమస్కారము, గురుసేవ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, అహంకారం నుంచి నిర్మూలనం అవడం కోసమే, దేహ భావన నుంచి బయటపడడం కోసమే మనం ఈ గురుసేవ అన్నారు. ఇంకొకటి, గురువులు ఎందుకోసం లోకంలో జీవిస్తుంటారంటే కేవలము జ్ఞానం పొందిన తర్వాత లోక కళ్యాణం కోసమే వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క శరీరాన్ని కాపాడుకోవడము శిష్యుల యొక్క ధర్మం. కాబట్టి ఎందుకంటే వాళ్ళ సశరీరులై వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు తమ శిష్యులకి బోధ చేసి వాళ్ళని తరింపు చేయడానికి మార్గం వాళ్ళు సూచించగలరు. కాబట్టి అందుకని గురు సేవ అనేటువంటిది దానిలో ఒక భాగమే, గురు పాద సేవ అనేటువంటిది భాగమే. కేవలం పాదాలు కడుక్కోవడం, కడగడము, పాదాల యొక్క వర్ణన చేసుకోవడము, పాదోదకాన్ని సేవించడము, ఇదేదో కొంత మూర్ఖత్వంతో కూడుకున్నటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే నమస్కరించడం మంచిదే, ఎందుకంటే నేను అహం అనేటువంటి భావన నుంచి మనం బయటపడాలి. గురువు జ్ఞానంలో అధికుడు అనేటువంటి భావనతో మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి మన అహం అడ్డుగా ఉంటుంది. కాబట్టి నమస్కారాలు సేవలు అన్ని ముఖ్యమైనటువంటివి, కానీ దానికోసమే కట్టుబడిపోయి దానిలోనే నిలబడినటువంటి వాడు పైకి ఎదగలేడు.
గురు పాదాలు ఎంత పొడుగున్నాయి, గురువుకి ఎన్ని వేళ్ళున్నాయి అవి మాత్రమే గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుందప్ప. గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని కసతిలోదకాలు ఇచ్చేస్తాడు. గురు చరణాంబుజ నిర్భర భక్త అంటే గురువు దేన్నైతే ఆశ్రయించున్నాడో, దేనికోసమైతే జీవిస్తున్నాడో, ఏ జ్ఞానాన్నే ప్రధానంగా అనుకున్నాడో, ఆ జ్ఞానాన్ని నువ్వు స్వీకరించేటువంటిదే నిజమైనటువంటి భక్తి కలిగి ఉండను. మరి అలాంటి వాడు అయితే గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మాత్రమే వింటాము, మీరు చెప్పింది ఖచ్చితమే, అయితే గురువు బోధ చేస్తూ ఉండవని. కొంతమంది గురువు ఎప్పుడూ బోధ చేస్తున్నారు, గురువు బోధ ఉండమంటే మాకు చాలా ఇష్టం చాలామని చెప్తారు. మీరు చెప్తుంటే చాలా బాగుంటుందండి, చెబుతుంటే వినడానికే నీకు బాగుంటే విన్నది ఆచరించితే ఇంకెంత బాగుంటుంది, అది నీకు బాగుంటుంది గురువుకు బాగుంటుంది. సేంద్రియ మానస నియమాదేవం కేవలము బోధ గ్రహించడమే కాదు, ఆ బోధ సారాన్ని అందుకోవాలంటే నీ ఇంద్రియాలని నీ మనసుని నియమించు అన్నాడు. ఇంద్రియాలను విచ్చలవిడిగా వదిలేసేసి కేవలం గురు నమస్కారము గురు బోధలో ఒక గంట సేపు కూర్చోవడంలోనే తరించిపోవాలా, వాడు ముక్తి పొందాలా, వాడు జీవన్ముక్తి రావడమనే కాదు, నీ ఇంద్రియాల మనసు కూడా నిగ్రహంలో ఉండాలి. నియమాతీయం నియమించడం వల్లనే ఏ మాత్రమో ఇంద్రియ చాపల్యము మనశ్చాపల్యం ఉండడానికి లేదు. అందుకే శమం దమం అని అర్ధమం అంటే ఇంద్రియాలను నిగ్రహించడము, శమం అంటే మనసు నిగ్రహించడం. శమానికి ఎంత విలువ ఉందో దమానికి కూడా అంత విలువ ఉంది. శమం అంటే నీ మనస్సు ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించడం, అనవసరమైనటువంటి ఆలోచనల నుంచి ముక్తి చెందడము శమం అన్నారు. దమం అంటే ఇంద్రియాలు విచ్చలవిడిగా వాటంతరం వెళ్ళిపోతుంటాయి, వాటంతరం వెళ్ళిపోకుండా ఒకవేళ అనవసరమైనవి కనపడ్డా నువ్వు నీ ఇంద్రియాలని పక్కకు పెట్టుకోవడం, నీ ఇంద్రియాలని అంతరంగంలోకి చూచుకోవడం, ఆ విషయాన్ని సృష్టించినటువంటి భగవత్ శక్తిని అక్కడ గుర్తించగలగడం, ఇదంతా కూడా దమంతో కూడుకున్నటువంటిది. సేంద్రియ మానస కాబట్టి ఇంద్రియాలతో కూడినటువంటి మనసును నియమించడం, లేదంటే ఇంద్రియాలు కనుక విషయాలలోకి వెళ్ళిపోతుంటే ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి శమం కూడా ఖాళీ అయిపోతుంది, ఎందుకంటే మనసు కూడా ఇంద్రియాలతో పాటు వెళ్ళిపోతుంటుంది కాబట్టి. ఇంద్రియ నిగ్రహం మనలో ఖచ్చితంగా ఉండవలసినటువంటిదే. అలాంటి వాళ్ళు సంసార అధచర అద్భవ ముక్త, ఈ సంసార సాగరం నుంచి అచరాదు చాలా తొందరగానే భవముక్త, వాడు ముక్తుడైపోతాడు, వాడు బంధనాల నుంచి పూర్తిగా బయటపడతాడు, అజ్ఞాన సంగళ్ళ నుంచి వాడు పూర్తిగా వెలుగులోకి వచ్చినటువంటి వాడు, చీకటిని ఛేదించినటువంటి వాడు. చీకటిని నువ్వే ఛేదించాలా, చీకటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనమే చేయాలా, మనం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా దానంతా అదే పోవాలంటే పోదు. ఆకలైంది సరే నాకు ఆకలైంది, ఆ కడుపు నిండాలంటే అదే నిండుతుంది లేని మనం సైలెంట్గా ఉండటం లేదు. మనకు దేహ సంబంధమైనటువంటి అవసరాలని ఇంద్రియ ప్రేరణలని మనసులో మనకి కావాల్సినటువంటి కోరికలను తీర్చుకోవడంలో మాత్రం మనం ప్రయత్నం చేసేది, భగవత్ సంబంధమైనటువంటి విషయంలో మాత్రము అది ఆటోమేటిక్గా రావాలనుకోవడము, ఇది మాత్రము చాలా సరైనటువంటి ఆలోచన మాత్రమే మాత్రంగా, ఇది తప్పుడు ఆలోచననే అనాలా. ఎందుకంటే దైవపరమైనటువంటి విషయాల్లో మనకు మనమే ఆలోచించుకోవాలి. మరి వీటన్నిటికీ నేను ప్రయత్నం చేసినప్పుడు దీనికి కూడా నేను ఎందుకు ప్రయత్నం చేయను, దీన్ని మాత్రం దేవుడి మీదకి ఎందుకు పెడుతున్నాను, మనకు నచ్చింది మనం ఎంత తొందరగానే ప్రగతి ప్రగతి చేస్తాం. అందుకే ప్రతి మనిషికి మంచి ఉంది, ప్రతి మనిషికి చెడు ఉంది, ప్రతి మనిషి ఉత్సాహం ఉంది, ప్రతి మనిషిలో నిరుత్సాహం ఉంది. వాడికి ఇష్టమైన దగ్గర వాడు ఉత్సాహం ఉంటాడు, వాడికి ఇష్టం లేని దగ్గర వాడి నిరుత్సాహం ఉంటాడు. ఆధ్యాత్మిక సాధారణ విషయంలో ఎక్కువ మంది నిరుత్సాహాన్ని ఎందుకున్నా అంటే వీళ్ళకి దాని పట్ల ఆసక్తి అనేటువంటిది లేదు, అనురక్తి అనేటువంటిది లేదు, దాన్ని చేయాలనేటువంటి పట్టుదల లేదు, అందుకని వాళ్ళ మనసు వాళ్ళకే సహకరించడం లేదు. వాళ్ళ అర్థం కానట్టుగా వాళ్ళకి ఉత్సాహం లేనట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటిది కనబడుతుంది. సంసార అచిరాద్భవ ముక్త చాలా తొందరగానే ముక్తుడైపో అంటున్నాడు అనమాట ఇక్కడ శంకరాచార్యుల వారు. ఎందుకంటే గురువులు ఎప్పుడు కూడా అజ్ఞానుల్ని తొందరగా జ్ఞానంలోకి ప్రవేశపెట్టాలా, చీకటిలో ఉండి చీకటి చీకటిని ఏడుస్తూ ఉంటే చీకటిపోదు, చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి, లేదు నీ ఉండే దగ్గర నువ్వు దీపాన్ని వెలిగించినప్పుడు మాత్రమే ఆ చీకటి నుంచి నువ్వు బయటపడగలవు. అందులో నేను సంసారంలో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, వీటన్నిటికీ కారణం ఏంటంటే నువ్వు మనసు అజ్ఞానాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నావు, దానికే వేలాడుతున్నావు. నువ్వు అజ్ఞానాన్ని పెట్టుకొని వేలాడుతూ నా జ్ఞానం దొరకలేదంటున్నావు, జ్ఞానం కూడా ఉంది, నీకు జ్ఞానం కావాలా అనుకున్నప్పుడు వెంటనే నీకు జ్ఞానం కూడా లభిస్తుంది. మరి సంసారం నుంచి బయటపడిన తర్వాత, సంసార భావాల నుంచి భ్రాంతి భావాల నుంచి బంధ భావాల నుంచి బయటపడిన తర్వాత వాడికి ఎలాంటి అనుభవం కలుగుతుంది, ఎక్కడ కలుగుతుంది? నిజ హృదయస్థం దేవం, నీ యొక్క నిజమైనటువంటి నీ హృదయంలో నీలో నువ్వే ఆల్రెడీ ఉండేటువంటి దాన్ని నువ్వు దర్శిస్తావు. లేనటువంటి దేవుడు కాదు. మనము దేవాలయానికి వెళ్తాం, వెళ్ళినప్పుడు హారతి ఇస్తే ఒక్కసారి కళ్ళు మూసుకుంటాం. ఎందుకు కళ్ళు మూసుకుంటాము? ఏ దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అనుకుంటున్నామో అతను ఇక్కడ సజీవంగా ఉన్నాడు,
సజీవమైనటువంటి దైవాన్ని వదిలేసి నువ్వు బయట జడమైనటువంటి దానిలో నువ్వు వెతుక్కుంటున్నావు. అందుకే హారతి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకనే మన కళ్ళు క్లోజ్ అయిపోతాయి. ఇందుకు క్లోజ్ అవడం అంతరార్థం ఏంటంటే అది లోపల నుంచి నేనున్నానని ఇక్కడ వ్యక్తం అవుతున్నాను. నీ లోపల ఉండేటువంటి దాన్ని ఎప్పుడైతే నువ్వు దర్శిస్తావో సర్వత్రా ఒకే రకమైనటువంటి పరమాత్మ తప్ప అన్యమైంది లేదు అనేటువంటి అనుభవంలో నువ్వు నిలబడగలవు. అది జీవించినప్పుడే సాధించుకో. గురువుల దగ్గర చక్కటి శ్రవణం మననం నిధిధ్యాసనం చేయి, సద్విషయాన్ని శ్రవణం చేయి. శ్రవణం చేసిన తర్వాత చాలా మంది శ్రవణం రెగ్యులర్ గా చేస్తుంటారు. ఏం చేశావంటే ఈ రోజు చేసింది, ఇంకొక 10 నిమిషాల తర్వాత వ్యక్తివాడు ఆలోచిస్తాడు ఏదో మంచి విషయాలే చెప్పారండి మీరు, మంచి విషయాలు చాలా బాగుంది అర్థం, ఎందుకు నేనేం చెప్పాను, నీకు ఏ విషయం మంచిది అనిపించింది, ఏ విషయాన్ని నువ్వు లోపలికి తీసుకున్నావు, ఏ విషయాన్ని నీకు ఆచరించాలనిపించింది అంటే వాళ్ళు వెతుక్కుంటుంటారు అన్నమాట. అంటే విన్నది విన్నట్టే గల్లెల్లో పోసినట్టుగా కింద కారిపోతుంటుంది. గల్లెల్లో నీళ్లు పోసామనుకోండి నిలబడవు అనమాట. నువ్వు విన్నది నీ హృదయంలో నువ్వు అవధరించాలి. అలా విన్నది అవధరిస్తూ ఉంటే గనక నీ అనవసరమైనటువంటి సంకల్పాలను చేసేటువంటి మనసు అనవసరమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నం అవుతాం. మనం ఒక 31 శ్లోకం శంకరాచార్యుల వారి యొక్క ఈ మోహమద్గురు శంకరాచార్యుల వారిది వారి శిష్యుల్ది కలిపి మొట్టమొదటి 13 శ్లోకాలు భజగోవింద శ్లోకం కాకుండా 12 శ్లోకాలు శంకర్ల వారు అనుగ్రహించినటువంటి 14 శ్లోకం నుంచి 27 శ్లోకం వరకు చతుర్దశ మంజరికా స్తోత్రం, అది ద్వాదశ ఇది చతుర్దశ మంజరికా స్తోత్రం శిష్యులు అనుగ్రహించినటువంటి లాస్ట్ 28 నుంచి 31 శ్లోకం వరకు శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. అంటే శంకర్ల వారు టోటల్ గా భజగోవిందం అనేటువంటి ప్రథమ శ్లోకంతో పాటు కలిపి 17 శ్లోకాలు చెప్పారు, శిష్యులు 14 శ్లోకం చెప్పారు. ఇవన్నీ చెప్పట ఆడనుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మనసుకు అవసరమైనటువంటివి. మనము కొన్ని వదలాల్సినటువంటివి, కొన్ని పట్టుకోవాల్సినటువంటివి. ఇక్కడ రెండు మనకు విభజించి చెప్పున్నారు, కామాసక్తి కాంచనాసక్తి. నీ జీవితం యొక్క అస్థిరత్వం అశాశ్వతత్వాన్ని గుర్తించి నీ లోకంలో నీకు ఏ విధమైనటువంటి గౌరవాలు కానివ్వండి, గుర్తింపులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేన్ని చూసిస్తున్నారు. ఏదైనా ఒకటి ఉన్నప్పుడే నీకు గౌరవం గుర్తింపు ఉంది, అది లేనప్పుడు అన్ని కూడా దూరం అయిపోతుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ జీవితంలో ఈ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు జీవితంలో శాశ్వతమైనది ఏదైనా సంపాదించుకున్నామా లేదు, మన జీవితాన్ని వృధా చేసుకున్నాం. జీవితాన్ని వృధా చేసుకుంటే దేనికోసం వృధా చేసుకున్నాం? ఒక కర్మ చేస్తామంటే ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచనంటే నా పని జరుగుతుంది, ఆలోచన లేకపోతే ఆ పని జరిగేటువంటి అవకాశం లేదు. పెద్దదాని కోసం చిన్నది వదిలిపెడుతున్నామా, చిన్నదాని కోసం పెద్దది వదిలిపెడుతున్నాము? చిన్నది వదిలిపెట్టడము పెద్దదాని కోసం వదలడం ఆవశ్యకం. పెద్దదాన్ని చిన్నదాని కోసం వదిలిపెట్టమనేటువంటిది మూర్ఖత్వం. అందువల్ల తమ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి, తమ జీవితం యొక్క విలువను తెలుసుకోవాలి. తను ఈ ప్రపంచానికి దేనికోసం వచ్చాడో ఆ లక్ష్యాన్ని ఆ కార్యాన్ని ఫస్ట్ నెరవేర్చుకోవాలి. దాన్ని వదిలిపెట్టి నేను మిగిలినవన్నీ చేశానంటే ఉపయోగం లేదు. ప్రధానమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం మీద నుంచి మన దృష్టి పక్కన పోకూడదు. మరి అలా లక్ష్యాన్ని అందుకున్నటువంటి మహనీయులైనటువంటి వాళ్ళు జ్ఞానులు ఎలా ఉంటారు? ఎందుకు జ్ఞానులు అలా ఎలా ఉంటారని మనకు అదే విధంగా చెప్పారంటే నీ జీవిత లక్ష్యం మహోన్నతమైంది, చిన్నది కాదు. అందువల్ల నువ్వేదో గోపస్తం అంటూ కొల్లంగా చిన్నదాన్ని నీ చుట్టూ సృష్టించుకొని అదే గొప్ప అనుకొని ఆ వలయంలో పడిపోయి అక్కడే కొట్టుకొని పోవద్దు. ఆ చట్టంలో పడ్డానికి నువ్వు బయటికి రాలేవు. ఒక్కసారి నీ మనసుకు ఉండేటువంటి అజ్ఞాన సంఖ్యలని మూఢ సంఖ్యలను ఛేదించుకొని ఒక్కసారి బయటికి రా. మహోన్నతమైనటువంటి ఈ అనంతమైనటువంటి సృష్టిలో మరి మనం జీవిస్తున్నాం, దేనికోసం జీవిస్తున్నాం అనే విషయాన్ని గమనించుకో. అందువల్ల సత్సంగాన్ని చేయి. ఇలా మనకి ఒక్కొక్క స్టెప్ అలా చెప్పుకుంటూ వచ్చి శంకర్ల వారు మరి సత్సంగం నీకు ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే నీ గురువుల దగ్గర దొరుకుతుంది. గురువుల దగ్గర శ్రవణం చేసి ఒక సబ్జెక్ట్ విన్న తర్వాత ఇప్పుడు ఈ 31 శ్లోకం విన్న తర్వాత అసలు ఏం చెప్పారంటే మనకు ఒక్కసారి మనం మనసులో కదలాల ఏ శ్లోకం ఏది. ఈ శ్లోకాలన్నీ కూడా కంఠతో నేర్చుకోవడం ఇంకా మంచిది, కంఠతతో పాటు వాటి యొక్క అర్థాన్ని గ్రహించడం ఇంకా మంచిది. అయితే ఇప్పుడేంటి కంఠతో నేర్చుకోవాలంటే చాలా మంది మాకంత జ్ఞాపకం ఉండదండి అంటారు. దాని అర్థాన్ని తెలుసుకోవాలంటే అదంతా గురువులకు కదండి తెలిసేదండి. అంటే ప్రతిదాన్ని ఇంకొకరికి కేటాయిస్తాను, మరి నువ్వేం చేస్తావు? ఏదో బతుకుతున్నామండి, మాకేదో వేరే కార్యక్రమాలు ఉన్నాయి కదా. నీకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, నీకు వదిలిపెట్టావు కాబట్టి నీకు మనశ్శాంతి లేదు. నువ్వు జ్ఞాన మార్గంలో
ప్రయాణం చేస్తూ జ్ఞానాన్ని ఆర్జన చేస్తూ ఉంటే గనక నువ్వు ఏ కర్మలైతే నీకు బరువు అనుకుంటున్నావో ఏవైతే అర్థం కాలేదు అనుకుంటున్నావో అవన్నీ కూడా చాలా సులభతరం అవుతాయి నీ జీవితం ఇంకా సుఖకరం అవుతుంది నీ మనసుకి ఎక్కువ బరువు భారం లేకుండా నీ ప్రయాణం సాఫీగా సులువుగా నీ జీవనం అనేటువంటిది కొనసాగుతుంది అందువల్ల గురువుల దగ్గర శ్రవణం చేసిన దాన్ని మననం చేయి సార్ విన్న తర్వాత అసలు ఈ రోజు ఏం చెప్పారు విన్న తర్వాత వినడం వరకే మనం గొప్ప కార్యం చేశామనుకోండి అసలు ఏం విన్నాం అనేటువంటి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి మెమరైజ్ చేసుకోవాలి మన ఆవులు కూడా తిన్న తర్వాత తిన్నదాన్నే నెమరు వేసుకుంటాయి మనం కూడా అవి తిన్నదాన్ని నెమరేసుకుంటాయి మనం తిన్నదాన్ని బయటకు తెచ్చుకోలేం కాబట్టి విన్నదాన్ని మనం నెమరేసుకోవాలి ఎందుకంటే విన్నదాన్ని మనం నెమరేసుకోకపోతే వేరేవన్నీ వచ్చేస్తాయని మనం మనిషి నెమరేసుకోకుండా ఉండలేడు గుర్తు తెచ్చుకోకుండా ఉండలేడు మరి ఆ గుర్తు తెచ్చుకున్నది సత్సంగంలో చెప్పినటువంటి విషయాన్ని శ్రవణం చేసినటువంటి విషయాన్ని కనుక చేసుకున్నాడంటే సాధన అనేటువంటిది ఇంకా ముందుకు జరుగుతుంది మనసు సద్భావాలతో పూర్తిగా నింపబడుతుంది అప్పుడు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం చాలా సులభమవుతాయి ఆత్మజ్ఞానాన్ని పొందడం లేదు బ్రహ్మతత్వాన్ని దర్శించడం ఇంకా ఉపయుక్తంగా ఉంటుంది ఇంకా సులభమైపోతుంది అప్పుడు సంసార భవబంధాల నుంచి అజ్ఞాన నిద్ర నుంచి పూర్తిగా ఇతను విముక్తుడు కాగలడు సంసార చిరాద్భవ ముక్త నాయన కావాలంటే నువ్వు సంసారం నుంచి తొందరగా నీ మనో వేదన నుంచి వేదల నుంచి నువ్వు బయటపడాలంటే ఇది తప్ప మార్గం అన్యమైనటువంటిది లేదు నాణ్య పంథ ఏనాయ విద్యది అంటుంది వేదం ఈ మార్గం కంటే మించింది లేదు ఇదివేమి కాకుండా మేము డైరెక్ట్ గా వెళ్ళిపోతాం మాకు నచ్చింది మేము చేసుకుంటూ మాకు కావాలనుకున్న దాంట్లో మేము ముడుగుతుంటావు అక్కడే పడుతుంటావు అక్కడే దెబ్బలు తింటుంటావు అక్కడే బాధపడుతుంటావు ఎదుగుదల లేనప్పుడే మనిషికి ఎక్కువ బాధలు వస్తాయి ఎదిగే క్రమంలో వచ్చినటువంటి బాధల్ని వాడికి పట్టించుకోవడానికి కూడా సమయం ఉండదు ఎందుకంటే అవి బాధలు కాదు తన బోధకి తన ప్రగతికి సోపానాలుగా తెలుసుకుంటారు అందువల్ల ఈ మోహముద్ర అనేటువంటి 31 శ్లోకాలతో కూడుకున్నటువంటి ఈ చిన్న గ్రంథము మన జీవిత లక్ష్యాన్ని మనకు గుర్తు చేసి మానసికంగా వీటిని త్యజించాలా వీటిని సాధించుకోవాలా సంపాదించుకోవాలా అనేటువంటి విషయాన్ని అద్భుతంగా మనకు బోధించి మన హృదయంలో ఉండేటువంటి మోహాన్ని సులభంగా దూరం చేసి మనమే ఆత్మస్వరూపులము అన్న జ్ఞాన అనుభవంలో నిలబడడానికి చాలా గొప్పగా ఉపదేశింపబడినటువంటి మహోత్తరమైనటువంటి గ్రంథం హరి ఓం. సతోమా సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం.